ఇప్పటి వరకు ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు మాత్రమే కల్తీ జరుగుతున్నట్టు చూశాం. కానీ కాదేది కల్తీలకు అనర్హం అన్నట్టు ఇప్పుడు ఇసుక కూడా జాబితాలో చేరిపోయింది. షాండే ప్రధాన ఆదాయ వనరుగా మారడంతో ఇప్పుడు ఇసుకాసురులు కొత్త పంతానించుకున్నారు. రేవు ఇసుకలో సీ శాండ్ను మిక్స్ చేసి సొమ్ము చేసుకుంటున్న మాఫియా ముఠాలు పెరిగిపోయాయి. ఇంతకీ ఈ అక్రమ దందా ఎక్కడ సాగుతోంది? దీని వెనుక ఉన్న శక్తులు ఎవరు? సీ అండ్ రివర్ శాండ్ మిక్స్తో చేపట్టే నిర్మాణాల నాణ్యత డోలేనా? ఫర్ డీటెయిల్స్. వంతెనల నిర్మాణానికి వినియోగిస్తున్నట్టు సమాచారం. సముద్రపు ఇసుకలో ఉప్పు శాతం అధికం. దీన్ని సిమెంట్ లో మిళితం చేస్తే నీరు గారిపోతుంది. సముద్రపు ఇసుకలో సోడియం క్లోరైడ్ ఎక్కువ ఉంటుంది. దీంతో కొద్ది కాలానికే నిర్మాణాలు కూలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ అక్రమార్కులకు ఇదో పెద్ద బిజినెస్ గా మారింది. సిక్కోలు జిల్లా నాగావళి, వంశధార నదుల్లో లభించే ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఉంది. వర్షాలు పడుతూ ఉండటంతో తవ్వకాలు జరగటం లేదు. దీంతో అక్రమార్కుల దృష్టి కల్తీ ఇసుకపై పడింది. లారీ ఇసుకను 20,000 నుంచి 30,000 వరకు విక్రయిస్తున్నారు. దీంతో బహిరంగంగానే కల్తీ ఇసుక వ్యాపారం జరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. గనుల శాఖ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అధికారులే ఉల్లంఘనలకు పాల్పడిన వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిలాపాపం తలాపిడికడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో జరుగుతున్న కల్తీ ఇసుక దందా వెనక రాజకీయ నేతల హస్తం ఉందనే ఆరోపణలు లేకపోలేదు. పోలీసులు రెవెన్యూ యంత్రాంగానికి ముడుపులు అందుకోవడంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదని అంటున్నారు. ఈ ఇల్లీగల్ బిజినెస్ ను ఎవరైనా క్వశ్చన్ చేస్తే రాజకీయ నాయకుల అండతో దాడులకు దిగుతున్నారు. దీంతో తాము ఎన్ని అక్రమాలు చేసినా ఏమీ కాదన్న ఉద్దేశంతో శాండ్ మాఫియా చెలరేగిపోతోంది. నిర్మాణ రంగానికే ప్రమాదకరమైన ఇలాంటి కల్తీ ఇసుక దందాకు చెక్ పెట్టకపోతే మున్ముందు ముప్పు తప్పదని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. శాండ్ మాఫియా వెనక ఉన్న పెద్ద తలకాయలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది. దీనిపై సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.